స్వాగతం ఈ వారం ఫలాలు పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వృచ్చిక ఫలాలు చంద్రరాశికి సంబంధించి బృహస్పతి ఆరు ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో అది మీ ఇమేజ్తో పాటు మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి సానుకూలంగా ఆలోచించండి మరియు మీ ప్రసంగంలో కూడా మాధుర్యాన్ని తీసుకురండి చంద్రరాశికి సంబంధించి ఐదు ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం చాలా నష్టాల యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మీకు సన్నిహితులు ఎవరైనా మీ నుండి రుణం కోసం అడగవచ్చు కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరిని మీరు ఇప్పుడే విస్మరించడం మంచిది లేకపోతే మీరు మీ డబ్బును తిరిగి పొందలేకపోవచ్చు ఇది మీరు అత్యంత చింతించే విషయంగా పరిగణించవచ్చు ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉండే అవకాశం ఉంది కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ బాధను అర్థం చేసుకోలేరని మీరు అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితుల్లో వారి నుండి ఎక్కువ ఆశించడం మిమ్మల్ని బాధ పెడుతుంది కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువ ఆశించడం మానుకోండి మీరు వ్యాపారంతో అనుబంధ అనుబంధించబడి ఉంటే మీరు సానుకూల వార్తలను పొందవచ్చు ఇది మీకు ఆనందంగా మరియు ఉల్లాసంగా అనిపిస్తుంది మీ కింద పనిచేసే వారికి మిఠాయిలు పంచిపెట్టే అవకాశం ఉంది అలాగే మీరు వారి ఆదాయంతో వారికి కొంత అదనపు డబ్బు ఇస్తే వారు మీ పని పట్ల మరింత శ్రద్ధ చూపుతారు మరియు ఇతరులతో మరిన్ని వ్యాపార అవకాశాలను సృష్టించడంలో మీకు సహాయం చేస్తారు ఈ వారం మీరు ఇష్టానుసారం మీ ఉపాధ్యాయుల మద్దతు పొందడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు దీని కారణంగా మీ అనేక విషయాలను అర్థం చేసుకోవడంలో మీరు ఇబ్బంది పడవచ్చు పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి